నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మకూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రమణయ్య ఎంపీడీఓ శేషగిరిరావుతో సమావేశం నిర్వహించారు. మండలంలో 1వ తేదీ జరగబోయే పింఛన్ల పంపిణీ ఏర్పాట్లపై ఆయనతో చర్చించారు. పింఛన్ల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ పకడ్బందీగా నిర్వహించేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అన్ని సచివాలయ పరిధిలో సిబ్బందిని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. పింఛన్ నగదు సైతం బ్యాంకుల నుండి ముందుగానే అధికారులు చేరవేసి సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెన్షన్దారులకు మనము ఏప్రిల్ మే జూన్ 3 నెలలు బకాయి మొత్తం కలిపి ఈ నెల మొత్తం పెన్షన్ అమౌంట్ 7 కోట్ల రూపాయలు అందించడానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి సెక్రటరేట్ పరిధిలో ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ఆ సెక్రటరేట్ పరిధిలో ఉన్న ఫంక్షనలీస్ అందరికి కూడా సరైన విధి విధానాలను నిర్ణయించడం జరిగింది. ఈ స్పెషల్ ఆఫీసర్స్ అదేవిధంగా డివిజన్ స్థాయి అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వీళ్ళందరూ కలిసి ఈరోజు మరొకసారి ఆ ఫంక్షనలీస్ దగ్గరికి వెళ్ళి సచివాలయాల్లో వాళ్ళకు సంబంధించిన ఫస్ట్ సీఎం గారి సందేశం పేపరు అందిందా లేదా చెక్ చేయాలి. అదేవిధంగా రిసీట్ అనేది లబ్ధిదారునికి అందిస్తాము. లబ్ధిదారులను పెన్షన్ పొందినట్టు సంతకం తీసుకుంటారు. అదేవిధంగా ఇచ్చిన వారు కూడా ఇచ్చినట్టు సంతకం తీసుకోవడం కోసం ఈ రసీదు అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ అమౌంట్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఎక్కడ కూడా అడ్వర్స్ న్యూస్ రాకుండా పెన్షన్దారుడికి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సచివాలయానికి ఎవరు రాకుండా నిర్ణయించడం జరిగింది. ఇంటి దగ్గరికే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సచివాలయంలో ప్రతి ఒక్కరూ రాత్రికి బస చేసి రేపు ఉదయము ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 6 గంటలకే పెన్షన్ డిస్బర్స్మెంట్ జరగాలని చెప్పి అందరూ కూడా ఈ ఆదేశాలను పాటించవలసిందిగా కోరుతూ, అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు డివిజన్లో ఉన్న సంఘం, ఏఎస్పేట, ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం మరియు కలువాయి ఈ మండలాల్లో అన్నింటిలో కూడా ఈ స్పెషల్ రైల్ ముఖ్యంగా ఈ ఫంక్షనాలిటీస్ని యాక్టివ్ చేయడం కోసము ఈరోజు ఈ పర్యటన చేయడం జరుగుతుందని మీకు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినమే ప్రతి బ్యాంక్ నుంచి కూడా ఒక్కొక్క మండలానికి సుమారు 3 నుంచి 4 కోట్ల వరకు రూపాయలు పైచెరుకు అంత విత్ సెక్యూరిటీతో పోలీస్ సెక్యూరిటీతో బ్యాంకర్స్ నుంచి సచివాలయానికి అందించడం జరిగింది. ఇంటర్ సచివాలయంలో ఉన్న ఫంక్షనరీస్ అందరికి కూడా అక్కడున్న వెల్ఫేర్ ఎస్టేట్ మరియు పంచాయతీ కార్యదర్శి వారద్దరంలో వాళ్ళందరూ కూడా మనీ డిస్బర్స్మెంట్ అయిపోయింది. ఆ మనీని కూడా వాళ్ళు తగిన విధంగా భద్రపరచుకొని రేపు మార్నింగ్ ఖచ్చితంగా పెన్షన్దారులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.